నమస్తే. అందశ్రీ గారు రాసిన రాష్ట్ర గీతం ఎందుకు వివాదాస్పదమైంది, ఆ వివాదాస్పదం కావడానికి గల కారణాలేంటి, దాంతోపాటుగా అందశ్రీ గారితో మనం ఎన్నో విషయాలు డిస్కస్ చేయాలి, జీవితం అంటే ఏంటో డిస్కస్ చేయాలి, ఆయన మాటల్లో మనం తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నా, ప్రజలకి వివరించాలి అని అనుకుంటున్నా. సో అందులో భాగంగా ఎలాంటి ఉపోద్ఘాతం కానీ పరిచయం కానీ మనకు అక్కర్లేదు. కొత్తగా ఆయన గురించి మనం ఏదో ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నాకు అనిపించట్లేదు, ఎందుకంటే అంత గొప్ప మనిషి అందశ్రీ గారని మనందరికీ తెలుసు. సో అలాంటి అందశ్రీ గారిని నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా. నమస్కారం అందశ్రీ గారు. నమస్కారం రఘు. సో కొంత మానసికమైన అలజడిలో ఏమైనా మీరు ఉన్నారా, ఎందుకంటే మీ జీవిత చరిత్రలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు మీరు చూసినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది అని కూడా మీరు చెప్పడం జరిగింది. సరే, అదంతా కూడా జీవితానికి సంబంధించిన విషయాలు. మీరు ఈ మధ్యకాలంలో అంటే నిన్న మొన్న ఈ రాష్ట్ర గీతంగా మీరు రాసిన పాట ఆవిష్కరించబడే కంటే ముందు ఎన్నో విమర్శలు మీరు ఎదుర్కొన్నారు. సో బాధపడ్డరా, ఒక మానసిక సంఘర్షణ, మానసిక అలజడికి ఏమైనా మీ మీ మైండ్ గురైందా? రఘు, మానసిక స్థితి కానీ ఆందోళన కానీ ఆనందం కానీ ఆందోళనలు ఇవన్నీ పెనవేస్తేనే ఒక మనిషి జీవితం కదా, మనిషి జర్నీలో ఇవన్నీ పెనవేసుకొని ఉంటాయి. మెదడు తక్కువ ఉన్నోడు ప్రతిదాన్ని తూకం వేసుకుంటూ పోతాడు, మెదడు కాస్త ఎక్కువ పని చేస్తున్నవాడు అన్నిట్లను ముడగట్టుకొని భుజానికి వేసుకొని నెత్తి మీద ముడగట్టుకొని పోతుంటాడు. అలా ఆందోళనలు, ఆనందాలు, అభిమానాలు, చిన్నపాటి అంతర్లీనపు హెచ్చరికలు ఇవన్నీ కామనే కదా. నిన్నదానికి నేను ఆందోళన పడితే, 10 ఏళ్ళు ఆ గీతాన్ని అవమానించినప్పుడు ఇక నేను బతకొద్దు మీరు అనుకున్నట్టే. ఓకే, మంచి భాషలో చెప్తే ఏమంటారు కదా, అదేదో పుట్టినప్పటి నుంచి లాగులేని జినిగినే అని చెప్తున్నాను. లవ్లో పుట్టిన నుంచి లాగులేని జినిగినే ఒక సామెత ఉంది కదా మనకు. అవును, కాబట్టి ఇవన్నీ వచ్చిపోతుంటాయి. వాటికి నాకు ఆందోళన, మానసిక సంఘర్షణ ఇవేముండయి. నది ప్రవహిస్తున్నప్పుడు 100,000 పుల్లలు అడ్డమొస్తాయి, పురుకలు అడ్డమొస్తాయి, గట్లు అడ్డమొస్తాయి, దాని గమనాన్ని అడుగడుగున అడగిస్తూనే ఉంటాయి. కానీ నదికి ఎదురు నిలబడ్డదైతే నాకేది కనబడలే. కొండలను కోనలను కొనగోట గెలిచింది, నేలపై నెలవంక తీరమై నిలసింది, అడవులను ముద్దాడి ఆకుపసరయ్యింది, లోయల్లో పాయలుగా ఊయలలు ఊగింది, తొలిపొద్దు గీతమై లోక సంగీతమై నది నడిచిపోతున్నది. మనిషి జీవితం కూడా జీవనది లాంటిదే, ఒక కొండడం వస్తే దాని దారి దాన్ని చేసుకొని పోతుంది, కోస్తుంది, లేకపోతే అవసరమైతే అంతే. అది ఎందు తిరుగుతుంది, నదికి వెను తిరగడం తెలియదు. మనిషి కూడా నది కంటే తీర్చిపోనివాడే. మనిషి జీవనం కూడా ఆటుపోట్లే కదా, నదులకు ఎన్ని రాళ్ళు, ఎన్ని పోట్లు, ఎన్ని నేపథ్యం సముద్రం చేరే వరకు. ఆ రీతిగా నా జర్నీలో 6 ఏట నుంచి మొదలైనవని నాకు ఆటగానే చూసుకున్న తప్ప పెద్దగా ఏం పట్టించుకోలేదు. పెద్దగా పట్టించుకుంటే ఇంత దూరం కూడా రాను. నిన్నటి ఆందోళన, 10 ఏళ్ళు గీతము అధికార ముద్రలు పడనప్పుడు శ్రీశ్రీ ఒక పోయం అంటాడు మహాప్రస్థానములు. ఓకే, నేను నింగి గెగిస్తే నిబిడి ఆశ్చర్యంలోకి వెళ్ళే, నేను నేలకు పడితే ఇది ఏదో పదం ఉంటుంది ఆయన, అంటే నేను ఎదుగుతున్నప్పుడు వెనుక ఏడవడానికి వీళ్ళే, నేను చెడిపోతే వెకిలిగా నవ్వడానికి వీళ్ళే అని అర్థం ఉంటుంది. కాబట్టి నా జీవితంలో కూడా ఇవన్నీ మామూలే అనుకుంటా, కానీ అవి పెద్దగా ఏం తీసుకోను. కాబట్టి నిన్న 10 ఏళ్ళు ఆందోళన పడ్డది లేదు. నిన్న పాటకు పట్టం కట్టంగానే పల్లకుల మీద ఊరేగి ఆస్థాన కవిగా ఏనుగా అంబారెక్కి ఊరేగడం కూడా లేదు కదా. గదే నేల, గదే నడక, గదే వాదం కదా. కానీ ఊహించి ఉండరు కదా మీరు ఈ రకంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఊహించారు, ఎప్పుడు ఊహించరా? మనిషికి సావు ఎప్పుడు వస్తుందో తెలిసే నాకు మనుషుల్లో మడతలు అర్థం కావా, ముడతలు అర్థం కావా, ఇది ఎప్పుడు చెప్పలేపు నీకు చెప్తున్నా. మనిషికి చావు ఎప్పుడు వస్తుందో మీరు ఎట్లా ఊహించగలుగుతారు? ఖచ్చితంగా ఊహిస్తారు. అది నీకు తెలియాలంటే ఈ
స్టూడియో బంద్ చేసి ఒక 40 ఏళ్ళు నాతో నడు, నువ్వే చెప్తావు 10 మందికి, అది దానికో లెక్క, అది నీకు అందేది కాదు, దాన్ని వదిలే. కాబట్టి ఏదైనా తెలిసిపోతుంది. మీరు ఊహించారా ఈ గొడవ అవుతుంది? ఖచ్చితంగా. అంటే కీరవాణిని ఎంచుకోవడంలో గొడవ అవుతుందని మీరు ఊహించారు? కీరవాణి గొడవ కాదు, అది పూచిక పుల్ల, అది భూసి. ఓకే, కీరవాణి గొడవ కాదు అది. అంటే కీరవాణితో సంబంధం లేని గొడవనా ఇది? అంతే, కీరవాణితో సంబంధం ఉన్న గొడవ కదా, కీరవాణిని పెట్టడం వల్లే అన్నది గొడవ. ఇప్పుడు పంచాయతీకి ఒక కారణభూతం కావాలి, వెతుక్కోవాలా కారణం? కారణం ఆయన వెతుక్కుంటారు కదా, ఆ వెతుక్కులోను కీరవాణిని భూసి చూపెట్టినరే తప్ప. గొడవ అయితే, కీరవాణి గొడవ అయితే తెలంగాణ అంతా తిరగబడుతుంది. ఓకే, మొత్తం టోటల్ 4.5 కోట్ల మంది తిరగబడతారు. నలుగురు తిరగబడితే అది జాతి తిరుగుబాటు అనరు. ఈర్ష చెప్పింది కదా, 10 ఏళ్ళలో ఈ గీతం అధికారం గీతం కాకుండా చెయ్యడానికి కోటరిలో అన్ని రీతిలుగా ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళు, అప్పుడు వాళ్ళే, నిన్నటి వాళ్ళు కూడా వాళ్ళే. అంతే, ఏం పెద్దగా ఆందోళన అవసరం లేదు. పెద్దగా నేను వాళ్ళని నేను దోచుకున్నది లేదు. కీరవాణి పేరు ఎందుకు పెట్టినారు అన్న చర్చని తీసుకొచ్చినప్పుడు మీకు అనిపించిందా నేను పెట్టడం కరెక్ట్ కాకుండా ఏకీభవిస్తారు దాన్ని? అదే అదే, 100 కోట్ల వాళ్ళు, 100 వాళ్ళు కాదు. ఆయన ఆస్కార్ అవార్డుతో పెద్దవాడు అనడానికి కాదు, ఇది 1.5 సంవత్సరం కిందనే అయింది. మునుగోడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, బై ఎలక్షన్, మునుగోడు ఎలక్షన్లప్పుడు ఈ పాట చేయాలని రేవంత్ నన్ను అన్న, ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, దీనికి ఎవరు సంగీతం బాగా పనిచేస్తారు అన్నప్పుడు, దీనికి మాత్రం ఇద్దరు కేరళలో శరత్ అని ఒక ఆయన ఉంటాడు, కర్ణాటక సంగీత విద్వాంసుడు, ఆయన దీనికి 1 కీరవాణి గారు దీనికి 2 తప్ప 1 కాదని చెప్పాను. ఈ మాట మీకు తోటి చెప్తలేను, ఇది కీరవాణి గారితో కూడా. ఓకే, ఆయన ఆశ్చర్యపోయాడు, అమ్మా అట్లంటే ఆయన దగ్గర నాకు కీరవాణి కాదు, నాకు ఇళయరాజా కానీ రెహమాన్ కానీ వీళ్ళు ఎంత ప్రపంచ ప్రసిద్ధిలో మనము తూకం కూడా వేయాలంత గొప్పవాళ్ళు, కానీ వీళ్ళందరికంటే గొప్ప అని నేనను కానీ నాకున్న మిడిమిడి జ్ఞానానికి ఆ కేరళ శరత్వం ఏంటని చాలా అనిపించింది. మళ్ళీ ఈ పాఠం చేసుకొని రోజు మడ్రాసు కురకలేము కదా, వాళ్ళేం తొందరగా కావాలంటున్నారు. ఆ రీతిగా 1.5 సంవత్సరం సెకండ్ కేటగిరీలో. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, కీరవాణి అనేది సత్యలోకాన పోయిండు అన్న గదరన్న ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు మన అద్దంకి దయాకరు పెట్టి ఒక సినిమా వస్తుంది, అవును ఆయన సినిమా, ఆయన హీరోగా నేను కథానాయకుడికి ఒక సినిమా వస్తున్నప్పుడు దానికి కీరవాణి గారి సంగీతం, అవును అవన్నీ గదరన్న చూశాడు. దాన్ని అంత దగ్గరగా చూసినప్పుడు ఇది ఎందుకురా అంత ఆందోళన, ఒక మాట చెప్తావా, కీరవాణి మనవాడే కదా, ఇది కరెక్ట్ సరిపోతుందిరా గద్దరే అన్నారు. ఆ ఇది ఒకసారి ఆలోచిస్తావు అన్నాడు. నువ్వు అన్న తర్వాత నేను ఆలోచించేది. సో ఆ రోజు ఈయన 3R కు ఊపిరి జల్పని పనిలో ఉన్నాడు సారు కీరవాణి గారు, దాన్ని మర్చిపోయినా, నేను మర్చిపోయినా కూడా దాన్ని. ఏడాదికి వీళ్ళు అడిగినప్పుడు కేరళ అయితే కరెక్ట్ కాదు, కీరవాణి గారే కరెక్టు అని కీరవాణి ఎంచుకోవడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు ఆందోళన పడ్డప్పుడు నిజంగానే కీరవాణి ప్రాంతీయుడు అన్నప్పుడు మీరు వేసుకున్న బట్టలు చింపుకోవాలి, మీ ప్రాంతంలో నేర్చినవి కాదు, మీరు తింటున్న పిడికెడు అన్నం మీ అయ్య జాగలో, మీ అయ్య జాగ అనేది ఒకటి ఉన్నదేగా, మన తాత జాగీర్ కాదు కదా, ఏది ఇట్లా వస్తాం అట్లా పోతాం కదా. అలా పోయినప్పుడు నువ్వు తినే పిడికెడు అన్నం ఏ నీళ్ళలో పండించింది ఎవడని చెప్పగలడా? మీరు వాడుతున్న ఫోన్ ఉన్నది కదయ్యా, ఆ ఫోన్ మన తెలంగాణ వాళ్ళు సృష్టించారు, మన కంపెనీ వాళ్ళ, మీరు వేసుకున్న చెప్పులు కూడా మీ కాదు కదా, ఏనవా అనుకోసం ఏది మనది కాదు, ఎక్కడి నుంచో అవసరాన్ని పూర్తిగా స్వీకరిస్తాం మనం. ఆ నేపథ్యములో ఆయన నిష్ణాతుడు, అనుభవజ్ఞుడు, పెద్దవాడు అన్న ఒక తలంపు తప్ప తెలంగాణలో సంగీత దర్శకులు లేరు, తెలంగాణలో ఇంకో సాహిత్యం రాసేవాళ్ళు లేరు. మీరు అన్నది చాలా వైరల్ అయింది, ఎవరున్నారో ఒక్కరి పేరు చెప్పు, తెలంగాణలో మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు కేసీఆర్ని తలద సారీ కీరవాణిని తలదన్నే వాళ్ళు ఎవరున్నారో చెప్పు అని మీరు అన్న మాట బాగా వైరల్ అయింది. అయింది, ఇప్పుడు ఏమైంది, వివాదం అయింది. ఒకవేళ అయింది అయితే ఏమైంది, మీరు తప్పు మాట్లాడిరని అందరు అనుకుంటున్నారు. తప్పు మాట్లాడిందని వాళ్ళు అనుకుంటారు,
మాంసం ప్రపంచం అంతా తింటది రఘు, నేను మాంసం తినను అనుకున్నప్పుడు ఎవరు నా తెలుగు రాదు. నేను లోకానికి మాంసము తినొద్దని చెప్తే మర్డర్ చేస్తారు, మర్డర్ చేస్తారు. అర్థమైందా? ఇట్లా ఈ ట్రూత్ తెలియకుండా మనకు నోరు ఉన్నది కదా, ఏ వీడు ఏదో చేస్తాడు కదా, ఏదో వస్తుంది కదా అనేది ఉట్టి భ్రమ తప్ప. ఈ భ్రమల భ్రమరం ఉంటుంది కదా, భ్రమణం, భ్రమల భ్రమణంలో కొందరు బతుకుతారు వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకే స్వేచ్ఛాయుత స్వేచ్ఛ ఉంటుంది, వాక్కు స్వతంత్రం వాడికే ఉంటుంది. నాకుండదా? నాకుండదా వాక్కు స్వతంత్రం? అందుకోసము రాజ్యాంగం మీకు ఏ హక్కు ఇచ్చిండ్రో 543 మంది పార్లమెంటరీ ఏకత్వంతో ఓటేస్తే రాజ్యాంగము మొత్తం భారతదేశం అంత సమగ్ర నిర్మాణంతో కదా, అందులో నేను కూడా భారత పౌరుణ్ణే, అక్కడ నాకు కూడా వాక్కు స్వతంత్రం ఉంటుంది కదా. మళ్ళీ ఉట్టి వాక్కు కాదు, కవి వాక్కు అది. అట్లా అందుకోసం నేను తప్పు చేసిందని అనుకుంటే నిజంగా నా జాతి తెలంగాణ నేపథ్యం నన్ను తప్పు అని నిలదీస్తుంది కదా. తప్పకుండా నలుగురి కోసము తప్పప్పులు లెంకుంటా పోతే 4 కోట్ల మంది ఆశీర్వదించినప్పుడు నలుగురు దగ్గర కూర్చోలేను కదా నేను. నా పాట కూడా వాళ్ళ ముందట చేతులు కట్టుకొని కూర్చోలేదు, ఒక రాజ్యానికే చేతులు కట్టుకొని నిలబడని గీతం అది. రాజముద్రలు అడ్డగించిన అది పుట్టిన నుంచి ఏ రోజు పాఠశాలల్లో ఆగకుండా ప్రభాత గీతమై వినిపించిన పాటే కదా. అయినా రఘు అది నాదంటే అవివేకమైతుంది తెలంగాణ జాతి. ఎవరిదా పాట? అందరిదా లేకపోతే తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఉద్యమానిది, తెలంగాణ ఉద్యమ శ్రేణులది. రచన నా అదృష్టం కొద్ది నా వంతుకొచ్చి నేను దాన్ని కవిత్కరించడానికి నా పాత్ర తప్ప. దాని ఉనికొచ్చింది ప్రజల నుంచి, దాని ఊపిరి పోచింది ప్రజలు, దాని ఉద్దీపన చేసింది తెలంగాణ ఉద్యమం కదా. అందుకోసం నిన్న పాటను రికార్డు చేసిన తర్వాత నాకు అంకితం ఇచ్చిండా ముఖ్యమంత్రి, తెలంగాణ జాతికి అంకితం ఇచ్చిండా. ఎక్కడైనా ఏదో ఒక్క 1% అయినా ఈ పాట నాది అని ఒక కీర్తిని పెంచుకునేటువంటి ప్రయత్నం ఏమైనా అందశ్రీ చేసిండా ఈ మొత్తం వ్యవహారంలో? నువ్వు చెప్పు అన్న, నువ్వు చెప్పు. నేను గీడ దీనికోసం మూట కట్టుకున్నాను చెప్పు, కానీ దాని కీర్తి మూట ప్రజలకే భాగస్వామ్యం. ఓకే, ఉద్యమానికి నేను పాట ప్రకటించినప్పుడు కూడా ఒక చెప్పాను, ఈ పాట సబ్బండ కులాలకు ఈ పాట అయిందా, ఈ పాట పైన హక్కు ఉంటుంది, సబ్బండ వర్ణాలకు ఈ పాటపై హక్కు ఉంటుంది, సకల జనులకు హక్కు ఉంటుంది ఈ పాట మీద. కాదు కాదు, భారతీయతగా చూసినప్పుడు బహుజన జాతులకు కూడా ఈ పాట మీద హక్కు ఉంటుంది, కానీ ఒక్క దళితులకు మాత్రం ఈ పాట మీద హక్కు ఉండదని నిర్మోమాటంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక్క దళితులకు ఏంటి? దళితులు అనేది నాకు ఒక కులం ఉంటుందని తెలియదు, ఇక్కడ ఉన్నది కదా, లేదా ఉండదు. దళితులు అన్న వాళ్ళు ఉండదు, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉండదు. అట్లంటే 2004 షెడ్యూల్ క్యాస్ట్ అనే ఒక కమిషన్ ఉన్నది కదా రాజ్యాంగంలో, ఆ షెడ్యూల్ క్యాస్ట్లో ఈ దళిత పదము రాజ్యాంగపరమైన పదం కాదు, ఇది కాన్స్టిట్యూషన్ శబ్దం కాదు, ఇది నాన్ కాస్ట్ శబ్దం, ఇది రాజ్యాంగం అవతల శబ్దం, దీన్ని వాడకపోతేనే మంచిది అని వాళ్ళు చెప్పారు, దాన్ని నిషేధించబడ్డది కూడా. అర్థమైంది కదా అన్నప్పుడు నాకు ఇక్కడ ఒక దళితం అనే ఒక కులం ఉంటుంది అని నాకు తెలియదు, దళితులకు ఒక లిపి ఉంటుంది అని తెలియదు, దళిత జాతి దళితులకు ఒక సిద్ధాంత ప్రతిపాదనలు ఉంటాయని నాకు తెలియదు. కావున ఈ తెలంగాణ గీతము, తెలంగాణ గీతం అనేది తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలది. రఘు నిన్ను అడుగుతా, ఈ మీ మన తొలిగి వెలుగు నుంచి జే జే తెలంగాణ గీతం ఉద్యమ గీతమా, తెలంగాణ ప్రజలదా, దళిత గీతమా? తెలంగాణ ప్రజలదే. మరేంది మరి, మరేంది మరి, మీరు ట్యాగ్ చేయడం ఏంది? అదే ఆ తెలంగాణ ప్రజల్లో కూడా దళితులు ఉన్నారు, ఉండరు ఉండరు, అది దళితున్న వాళ్లకు. ఇప్పుడు దళిత చెప్పుతూనే కదనే మీ రాజ్యాంగాన్ని గౌరవించటోళ్లకు, షెడ్యూల్ క్యాస్ట్ పరంగా అది వాడొద్దని చెప్పారు కదా, చెప్పింది కదా. ఇప్పుడు నేను మందు దాగా సంతోషం ఎవరికన్నా,
మందు తాగొద్దు అంటే మందు తాగనంటే మక్కలేదు కదా అంటారు నన్ను. మాంసం తినొద్దు అని చెప్పింది అనుకో, నేను తిననంటే ఎవడైనా సంతోషపడతాడు. మాంసం తినొద్దు అంటే మర్డర్ చేస్తా జాతి. నాకు నిషిద్ధాలు అయినది ఏది నాకు అలవాటు ఉండదు నాన్న. ఇప్పుడు నన్ను కట్టుకుని వెళ్ళాలి, 40 ఏళ్ళు నాతో జీవనం చేసింది, ఒక పూట మాంసం తింటే బాగుండు నా భర్త అనుకున్న తినలే వీలు చివరంటూ వీలు అసలు మాంసం ముట్టరా తినను అసలే మందు దాగ ఎప్పటి నుంచి పుట్టుకతో మధ్యలో గిద్దెలు ఉండదు ఇక నాకు అంత మృదంగా మేము మధ్యలో ఉండే ముందు నుంచి తినేదే లేదు. ఎగ్ కూడా తినరా? కోడిగుడ్డు కోడిగుడ్డు కూడా అసలు అసలు అట్లా అంటే మీ యొక్క శరీర ఇది చూస్తే జనరల్ గా అట్లా అనుకోరు కదా ఎవరు? మేమో తెలియదు, జనరల్ గా మనం అందరం కలిసినట్టుగానే ఉంటాం కదా. అదే ఉంటాము దానికి. ఇప్పుడు ఒకసారి మా నాన్న, నువ్వు ఎవరు ఎవరా బాపను పుట్టినవా ఇవాళ చెప్తున్నాను నీకు చిన్నప్పటి విషయం. మీ నాన్న అన్నారు మీతో ఏమరా బాపను పుట్టినట్టు చేస్తావు, మరి ఎందుకన్నాడు అన్నమాట, నేనే కన్ను అని చెప్పలేదు మరి, నా పొట్టుకల ఇంకొకటి రాగో, మాతృదేవో భవ పితృదేవో అన్న పదాలు ప్రపంచానికి ఆదర్శాలైతే నా జన్మకవి ప్రశ్నార్థకాలు. ఈ పునరావృత్తి దోషాలైతే చెప్పింది చెప్పడం బాగుండదు, అది వేరే విషయం. దేనికి తినకపోవడానికి కారణం నా ఇష్టమయ్యా, నోటికి రుచి లేదా లేకపోతే దానికి ఏమన్నా తత్వం? ఇప్పుడు ఋషులకు అలవాటు పడ్డ జీవితం కాదు, ఋషి పరంపరకు అలవాటు పడ్డ జీవితం అయ్యా తండ్రి. నీ నాలుక ఋషులకు అలవాటు పడ్డ జీవితం కాదు నాది, ఋషి పరంపరకు అలవాటు పడ్డ జీవితం. చెప్పు దీనికి జవాబు. మీరే చెప్పాలా? నువ్వు చెప్పాలి, నువ్వు ప్రశ్న ఇచ్చినావు నేను జవాబు. ఋషి పరంపర అంటే మీరు ఆ వైపు నుంచి వచ్చిన వాళ్ళు అదే ఉన్నది జీవితంలో. కాబట్టి నాకు నా గురువులు చెప్పలేదు, నా జీవనం ఎందుకంటే తాగేటందుకు గంజి నీళ్లు దొరకని ఒక పేదతనం నుంచి వచ్చిన. మాంసం ఏముంది ఎవడు తెరిచిపెట్టిండ్రు, ఆ మాంసం వద్దనుకున్నా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మందు కూడా లేదా? ఏ మంది మాంసం తినకుండా మనిషికి ఉన్న 2 అలవాట్లు తప్ప మానవునిలో ఉన్న ఏ ఒక్క అలవాటు నాకు వద్దనుకున్నా. ఏంది అన్నం తినాలి, ప్రకృతి ధర్మం తినవా? మనిషిగా పుట్టినందుకు ఒకదాన్ని కట్టుకోవాలి, అది నేచురలు. ఈ 2 అలవాట్లు తప్ప ప్రకృతి ధర్మాలలో మనిషికి ఉన్న ఏ ధర్మం? మందు దాగ, మాంసము దిన, అబద్ధము ఆడ, వంచకుని అంతకంటే కాదు మోసం జీవితంలో. అబద్ధం ఆడరా జీవితంలో? జీవితంలో సందర్భం రాలే, అలాంటిది వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఆడతాం కదా మనం సింపుల్ గానైనా. అంతే, అదే పలానా ఒకసారి సాటుకొని తాగుతారు కదా, నేను తాగను కదా. కాదు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా అంటే ఇక్కడ లేనే ఆడున్నా, ఇప్పుడే స్టార్ట్ అయినా, ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి కదా. అబద్ధం అన్న నేను చిన్న చిన్న పెద్ద పెద్ద అనలే, నేను ఇక్కడ అబద్ధమే లేదు ఇక చెప్పిన కదా 5. వంచన లేదు, మోసం లేదు, ఎందుకుండాలి? ఇప్పుడు మేడం గారు కూడా ఎప్పుడు మిమ్మల్ని మాంసం దినమని కూడా ఎప్పుడు చెప్పిన కదా? 40 ఏళ్ళు కలగంటది ఆమె. 40 ఏళ్ళు 2 విషయాలు చెప్పిన ఆమె. మీరు తినరు ఇంట్లో? తినరా? తింటారు వాళ్ళు. వాళ్ళు తింటారు, ఎక్కువ తినరు, పిల్లలు కూడా తినరు. ఓకే, వాళ్ళు కూడా మా ఆవిడనే కొద్దిలా, పాపం వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి. ఎప్పుడు నేను ఎవరికి కట్టుబడి చేయలేదు. ఇప్పుడు నా కొడుకు పిల్లలు ఎక్కువ తినరు. ఓకే, దానికి పెద్దగా ఆకలి తీర్చుకోవాలన్న తలంపే తప్ప ఇంకొకటి ఉండదు. గిది అయితేనే ఆకలి తీరుతుంది అనేది ఉండదు నన్ను. సో ఒక 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 బ్రాహ్మణ, మీరే అన్నారు కదా ఋషి అని, ఋషి వేరు బ్రాహ్మణ వేరా కదా, గడు పోకూడదు అది. ఋషి వేరు బ్రాహ్మణుడు, ఋషికి బ్రాహ్మణానికి ఎలాంటి సంబంధం ఉండదు. మీరు చేయికి ఇప్పుడు ఆ కంకణాలు ఏంటి ఒకసారి చూపించండి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఎక్కడ ఈ కంకణం? అది కాదు, ఇది కంకణం ఎక్కడ కట్టినారు? మొన్న దుబాయ్ పోయినప్పుడు వాడు ఎల్లమ్మ కథ చెప్పే ఒక పిల్లగాడు మహేశ్వరు, ఆ శివశక్తి మీద ఒక పాట రాసి జాన పాపులర్ ఆ పిల్లగంది, వాడు వచ్చి అందరికి కట్టుతున్నాడు కంకణం. ఓకే, నాకు కట్టాడా ఇక కట్టుకో కట్టరా అన్న, ఇది నాకు కూడా తాడుంది కదా ఇక్కడ ఉన్నది, అదే ఈ కంకణం ఉంటది. రోజు మొక్కుతారా దేవుణ్ణి? మొక్కంది ఎప్పుడు? రోజు కాదు,
పొద్దుగాల స్నానం చేయగానే స్నానం ఉన్నా అక్కడ ఉన్న విగ్రహం అంటే నువ్వు అనేది ఏ దేవుడు విగ్రహారాధన చేస్తారా? లేదు, ఉండదు. దేవుడు అనేది చెప్పాలి నువ్వు. నేను విగ్రహారాధన అంటున్నా. విగ్రహారాధన నేనే ఒక విగ్రహం కదా, మరి ఏం చేయమంటావు నన్ను? రఘు అక్కడి పోకు, నువ్వు ఏం కావాలను అటువో. నాది ఒక విగ్రహమే కదా మరి. ఓకే, నీది ఒక విగ్రహమే కదా. నా ముందట ఉన్నప్పుడు నీకు నమస్కారం చేయాలని అవద్దా? నిగ్రహము లేనప్పుడు విగ్రహాలు అవసరమే. బొమ్మలు పెట్టి అమ్మకదెంగితే దాని విగ్రహానికి విలువ ఉండదు, నిగ్రహానికి కూడా విలువ ఉండదు. అదో పెద్ద ఫిలాసఫీ. గడి ఎందుకు పోతావే, నువ్వు అడిగేది అడుగు. ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీలాంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా? ఆపిగా నమ్ముతా. నన్ను తెచ్చిన దేవుణ్ణి నమ్ముతా, మీరు తెచ్చిన దేవుణ్ణి నమ్మ. మీరు తెచ్చిన దేవుడు అంటే నువ్వు చెప్పాలి. అరే మీరు అన్నారు కదా, నన్ను సృష్టించిన పంచభూతాలు నాకు దైవాలు, అన్ని తానై నన్ను నడుపుతున్న ఈ ప్రకృతి నాకు దైవం. ఆపిగా శరణాగతిగా 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 నడుస్తాను. ఇప్పుడు మీరు మీరు కడియం ఎందుకు పెట్టుకున్నారు? మొన్న నువ్వే చేయించుగానే మరి. నేనా? కవిది కదా, కడియం లేకుంటే చేతి ఎట్లుంటదని నువ్వేమనుకుంటావు? ఆ కడియం ఉంటే నీ సొమ్మే పోయింది. ఎన్ని లక్షలు అది బంగారం లాగా కనబడుతున్నది నాకు. ఆ ఎన్ని లక్షలు నువ్వే అన్ని ఇంత అన్వేషించేటోడివి కదా, లోతు లోతులకు పోయి అన్వేషించేటోడి అయితే ఎన్ని లక్షలు నువ్వే చెప్పాలి. మీరు మీరు చేయించుకున్నారు కాబట్టి మీరు చెప్పాలి. ఏ నేను మా బండమీ తీర్థంలో మా బెక్కంటి తీర్థంలో కొనుక్కున్న పోయిన మొన్న రెండో నెలలు వస్తుంది. గోల్డ్ లాగా కనబడుతున్నది. గోల్డ్ లాగా ఉంటే నువ్వు అనుకుంటే గోల్డ్ లాగానే ఉంటది, లేదంటే మా తీర్థం బెక్కంటిలో కొనుక్కున్నా నేను. నువ్వు అనుకున్న లెక్కలు అయితే ఓ 460,000 ఉంటది, నా తీర్థంలో అయితే 400 ఉంటది. 400 ఆ ఇక్కడ 400 నాకు, నువ్వు లెక్క కట్టుకుంటు. ఈ అద్దాలు కూడా పెట్టుకుంటున్నారు. ఈ అద్దాలు ఒకసారి పెట్టుకోండి. ఈ అద్దాలు ఎందుకు పెట్టుకున్నానంటే, నిన్న దుబాయ్ పోయిన కదా, అక్కడ 48 degrees ఎండ, నా కంటి పాపలు కమిలిపోతాయి, ముఖం పగిలిపోతుంది ఆ ఎండకు. అందుకోసం తెచ్చిన దుబాయ్లో ఇది కంటికి. ఇక్కడ మాత్రం ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏసీలో అలంకారమే. అలంకారమే అంతే, అలంకారమే. అసలు అందశ్రీ ఎవరికి అర్థం కాదు. అందశ్రీ మైండ్ ఏంది, అందశ్రీ తనకు నచ్చిందే చేస్తాడు, ఈ రకమైన మాటలు మీ గురించి మాట్లాడుతుంటారు బయట, ఏమనిపిస్తుంటది? సరే మీ దగ్గరకు వచ్చి మాట్లాడకపోయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అర్థం అయ్యి అర్థం కాని సమాధానాలు చెప్తున్నారు, ఇది ఎందుకు కట్టుకున్నారు? మీరు దేవుణ్ణి మొక్కుతారా? మొక్కుతా అని చెప్పారు కదా అని అన్నప్పుడు మీరు మీరు అర్థమై అర్థం కాని దేవుణ్ణి మొక్కుతా అని అడుగుతున్నావు కదా. మజీద్ కాడ రోజు 5 నమాజ్ చేస్తారు, శాతన్ అయితే అడుగుతావా? ఓకే, అదే చర్చికి పోయి ఆదివారం అయితే వాడంతా లొల్లే కదా, వాడవాడలకు వచ్చింది కదా మా దేవుణ్ణి నమ్ము మా దేవుణ్ణి నమ్మని. మేమే దేవుని నమ్మని, మా దేవుని నమ్మని ఏ వాడకు పోలే, ఏ రిలీజన్ పోలేదు కదా. నువ్వెవడా దేవుని నమ్ముతావు అని అడిగేటందుకు, ఈ దేహానికి ఈ దేశానికి రెండే పునాదులు, ఈ దేహానికి ఈ దేశానికి రెండు పునాదులు. భారతదేశంలో కుడితే పిచ్చి కులం, ఓకే, ప్రపంచ పటం మీద ఎగితే పిచ్చి మతం. ఈ రెండే కదా మనిషికి ఐడెంటిటీ ఇప్పుడు. అరే రఘు, ఇప్పుడు మళ్ళా నోటు పెరుగుతుంది, పెంచండి. పెంచొద్దు, పెంచండి, ఏం కాదు. మీరు సైంటిస్టులు కదా, మీరు శాస్త్రీయతలు కదా, మీరు చీసీని నమ్ముతారు కదా. అవురా, నేను ఒక మాట్లాడుతా, ఈ దేశంలో కులము దానికి ఏమన్నా డిఎన్ఏ ఉందా? లేదు. సైన్స్కి అందుతుందా? అందదు. శాస్త్రీయతకు అందుతుందా? అందదు. మతం అందుతుందా? దేవుడు అందుతాడా? అందాయి కదా. అందరు మరి సైన్స్కి అందనట్టి సన్యాసులారా, సన్యాసులారా, మీరెందుకు అంత ఊరేగుతున్నారా వాటితోటి? మీరు ఒక్క మతం రెండు మతాల గురించి మాట్లాడుతున్నారు, అన్ని మతాల గురించి, టోటల్ ప్రపంచ రిలీజన్ల కోసం, అన్ని మతాల గురించి. ఇక్కడ ఉంటే కుల గొడవ, అక్కడ పోతే మత గొడవ, ఈ రెండు గొడవలే కదా ప్రపంచాన్ని విధ్వంసం చేసినాయి.
మీరు ఇందాక మాట అన్నారు, మీరు మసీదుకి వెళ్ళి అడుగుతారా, చర్చికి వెళ్ళి అడుగుతారా ఏం జరుగుతున్నాయని. మీరు దేవుని నువ్వు నమ్ముతారా అని అడగగలరా? అక్కడ అడుగనోడు. మరి తెల్లారు లేస్తే హిందూ మతం అని పెద్దగా కంకణాలు కట్టుకొని ఊరేగుతారు, కంతాల గంతలు కట్టుకొని. మీకు కరెక్ట్ అయిన నేపథ్యం వచ్చినాడు, మరి ఇక్కడ హిందువులు దేవుళ్ళని మొక్తారయ్యా? ఎప్పుడో చెప్పిన కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికి ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెలు జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడవెలసిరి గ్రామ నమ్మకం. నా దైవం అనేది నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరి నమ్మకాలు వారు ఏది భాష మీద దాడి చేస్తిరి, బతుకు మీద దాడి చేస్తిరి, భరత జాతిని తరతరాలుగా బహువిధాల బాధ పెడితిరి. ఎవరి నమ్మకాలు వారివి, ఎక్కిరించే హక్కుల కడివి, అగ్గికి చెదలెట్ల పడుతుంది, నిగ్గదీసి అడుగుతున్నాని. ఎప్పుడో మిమ్మల్ని నిగ్గదీసి అడిగిన కదా రఘు. హేతువాదం గొప్పదే, నేను కూడా ఓటేస్తా హేతువాదానికి, కానీ హేతువాదము కంటే హేతువు ఇంకా గొప్పది. హేతుల వాదమే పెద్ద ప్రమాదం నీతికి జాతికి. హేతువాదం హేతుల వాదమా? హేతువాదం గొప్పదే, హేతువు ఇంకా గొప్పది. హేతుల వాదమే పెద్ద ప్రమాదం నీతికి జాతికి. ఇప్పుడు మీరు ఇప్పుడు నాస్తికుల మాట్లాడే వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకృతి అన్నదాన్ని వాళ్ళు కూడా స్వీకరిస్తారు. మీరు ఇంకొక లైన్ ఏం చెప్తున్నారు, దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్ముతున్నాను అని అంటున్నారు. నేను ఏమంటున్నానన్నా, ప్రకృతి పరమైన దైవాన్ని అని చెప్పేసిన నీకు ఏవా, ప్రకృతిని ఏ విధంగానన్నా ఇక్కడ ఒక తత్వం ఉంటుంది రఘు. ఏముంటుందంటే ఆస్తికత్వం నాస్తికత్వాలకు అడుకొచ్చినప్పుడు ఇప్పుడు సాకారమైనమైన దైవం ఉంటుంది, స్వప్నము దర్శనముల దైవాలు ఉంటాయి. ఇవన్నీ మీకు ఇప్పుడు ఒక చిన్నగా నువ్వేమనుకోకపోతే అది ఇయ్యళ్ళ కాదు, నాలుగు యుగాలు దాకా తెగలే అది ఇప్పటి వరకు. ఇనవా శష్పానికి తూకము రాని ఒక చిన్న మెదడు సప్తేడు సముద్రాలనే నా శష్పానికి గట్టి ఊపుతా అంటే ఎట్లుంటుందే ప్రపంచం వినడానికి? మీ పిచ్చి ప్రశ్నలు కాకపోతే శష్పానికి తూకము రాని బతుకు, ఏ నా శష్పముతో గ్లోబుని గట్టి ఊపుతా అంటే ఎట్లుంటుందే? వాటి తెరువి రుచి వాటి చూలేందుకు. ఇప్పుడు ఇప్పుడు కులము మతము, నేను చిన్ననాటి నుంచి ఆధ్యాత్మికంలో పెరిగిన వాడిని, ఆధ్యాత్మిక జీవనంని ఎదిగొచ్చిన వాడిని, 6 ఏట నుంచి 62 ఏళ్ళ వరకు, రేపు చివరి వరకు అది ఉంటుంది. ఎవడికో నేను జవాబుదారిని కాదు, చెప్పినావు కదా, ఎవడికినవట, ఎవరిని లెక్క చేయవట. ఎందుకు చేస్తారా? గులోబునే పెనవేసుకొని నడిచటోని ముందట గోటికాయ అంత మెదడు లేనోడు ఎదురుపడితే ఎట్లుంటుంది? ఏకుడు బాలలి ఏరుకొని జీవనాధారం అని బుక్కటోనికి ఏనుగల మీద తలబడతా అంటే ఎట్లుంటుంది? అంతుందా నీకేమన్నా? నువ్వు అనుకున్నంత లోకము నీకంటే చిన్నది కాదు, అది అనంతమైంది. నిన్నగాక మొన్న పుట్టినోడివి దైవాల గొడవ నీకెందుకు? మీ మీద మీరు మీరు గోరటి వెంకన్న ఒక ప్రోగ్రాంలో మాట్లాడిన అంటే ఇద్దరు మీ కవిత్వంతో మీ పాటలతో ఒకరిపైన ఒకరు సరే మీరు ఒక దాంట్లో విమర్శిస్తే అది ఆయనకు తగిలిందని ఆయన అనుకున్నాడు. ఆయన మళ్ళీ మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేసి అందులో భాగంగా ఆయన అన్న ఒక పాయింట్ బయట కూడా కొంత చర్చ ఉన్నది. అందశ్రీ గారు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళతోనో లేకపోతే బీజేపీ వాళ్ళతోనో దాంతో లింక్ అయిపోయి ముందుకు సాగుతున్నాడు అన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు.
ఒక టైంలో నాకు సంబంధం లేని ప్రశ్న అది, నువ్వు జవాబు చెప్ప అవసరం కూడా నాకు లేదు. అంతేనా? ఆర్ఎస్ఎస్ ఇంకోటి ఇంకోటి కాదు, నేను ఆధ్యాత్మిక జీవిని, ఎవడి నీడ కింద నిలబడి బతికినవని కాదు. మీరు నిలబడని జాగలేవు. ఒక్కటి చెప్తా నీకు, ఇప్పుడుగా వేటకు పోయిన సింహం వేట 10 రోజులు దొరకపోని పస్తుతో సస్త తల ఒక చెట్టు మొదలు కొట్టుకొని గడ్డి మేస్తదా? నానా గడ్డి మేసటోడు, నానా గడ్లు మేసటోళ్ళకో తక్కు చెప్పు. అది ఎలా గడ్డిమయ్యదో, నేను కూడా ఏది పడితే అది మేసి బతికినోని కాదు, బతికటోని కూడా కాదు. కాబట్టి ఇక్కడ దైవాల గొడవ లేకపోతేనే మంచిది. మతాల గొడవ లేకపోవడమే మంచిది నా లెక్కను. నాకు 2-3 విషయాలలో క్లియరెన్స్ ఉన్నాను. కులము గొడవ అయితే ఒకటి వేళ్లతో పెకిలిచ్చి పారేయాలి దాన్ని. మతమే గొడవ అయితే మతం కంటే నాకు అనేక మంది సముదాయంగా నిద్రపోతున్న సమాధులు బొందలగడ బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హాయిగా నిద్రపోతా అక్కడ ఉండదు కదా, సైలెంట్గా ఉంటుంది. ఈ దైవాల గొడవ ఏంది అంటే తాత్వికత, ఆధ్యాత్మికత, ఏతువు, ఏతువాదాలు, చారువాకాలు ఇవన్నీ తెలియకుండా నీకు ఇంత దూరం వచ్చినారు. నేను కొంత మళ్ళీ బ్యాక్ వద్దాము. మీ పాట విషయంలో కేసీఆర్ పిలిపించి ఆల్రెడీ 1-2-3 గంటలు చర్చించి మీ పాటని తీసుకుందామని అన్న తర్వాత మీరు బయటకు వచ్చి లేదు పాట మారిస్తే ఎట్లా అని అన్నారు. కాబట్టి ఆ పాట ఇవాళ కేసీఆర్ రాష్ట్ర గీతంగా పెట్టలేకపోయిండు అని ఇప్పుడు ఆయన రసమయ బాలకిషన్ ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నా. ఇది బీఆర్ఎస్ అభిప్రాయంగా కూడా కనిపిస్తూ ఉన్నది. ఓకే, సో దానికి కేసీఆర్ని తప్పుపట్టడం ఎందుకు, 10 ఏళ్లలో ఎందుకు పెట్టలేదు అని అనడం ఎందుకు, ఆయనకే ఇష్టం లేదు, ఆయన వెళ్ళిపోయిండు అన్నది అటువైపు నుంచి ఒక స్లిప్. మీరు సారు ఒకసారి ఒక్క మాట చెప్తాను, రసమయ బాలకృష్ణ తెలియదు నాకైనా, రసం లేని బాలకృష్ణ నాకు తెలుసు. వాడు పరాయి పాట కిరాయి బతుకు, వాళ్ళతో కూడా నేను చర్చ పెట్టుకుని కూర్చోవాలా ఇప్పుడు. ఓకే సరే, ఆయన మొన్న ఒక మాట అన్నాడు ఆయన, మేము లేకపోతే అందశ్రీ ఆడున్నాడని, మీ సంస్కారానికి వదిలేస్తా నేను. మీరు ప్రతిదీ స్లిప్లు చూపెడుతున్నారు కదా మీ టీవీ భాషలో, ఎలక్ట్రానికల్ మీడియాలో ఏ అబద్ధాలు ఏ సత్యాలు కూడా ఇంతింత అన్వేషణలు చేసి ఒక పెద్ద ప్రశ్నోత్తర తర్కోపతర్కాలుగా చేస్తున్న మీకు ఒక చిన్న ప్రశ్న. నేను పాటను వద్దన్నానని ఒక స్లిప్ చూపెట్టండి, 100,000 చెప్పు దెబ్బలు తింటా, మీరు 1,00,000 చెప్పు దెబ్బలకు ఓకేనా? ఓకే, ఒకవేళ ఇది ఇట్లా పెడదాం రాఘు, జనాలకు కూడా తెలవాలి. స్టూడియో కాడ నాతోటి కేసీఆర్ కూసున్నట్టు, నేను స్టూడియోలో మీ రికార్డింగ్ కాడ కూసుండి మీరు పాట పెట్టకండి అన్నట్టు ఒక సౌండ్ చూపెట్టండి నాది, 100,000 చెప్పు దెబ్బలు తిని 100,000 చెప్పులు మెడకేసుకుంటానండి. ఆయన ఆయన మార్చాలన్నాడేమో, పాటను కొంత చేంజ్ చేయాలన్నాడే, అది కథ. అదే వాళ్ళ లిఖితం, అది వాస్తవం అది కాదు. వాస్తవం ఏది, శ్రీ బాలకిషన్ గారు ఎక్కడున్నావో నీకు చెవులుంటే వినబడాలి. అరే అవులే, నీ సారేమన్నాడు రా అసెంబ్లీలో, సారు పెడతా అంటే నేను వద్దా అన్నావు కదా, నువ్వు పిడికిలి బిగిచి గుద్దితే గుండె అయిపోతుంది నీ తల్లి, ఏమనుకుంటున్నారా మీరు? తమాషా చేస్తుండ్రా, తాత జాగిర అనుకుంటున్నారా? రఘునందను దుబ్బాకలో గెలిచి మీ దుమ్ము దులిపి రఘునందన్ అసెంబ్లీకి వచ్చినాడు, పస్తు మాటెత్తుతాడు, పాదతోటి వచ్చిన రాష్ట్రం పాద లేకుంటుంటదా అని మీ సార్ ఏమన్నారు? అరే నిర్లజ్జగా ఎవడు చెప్పిండు నీకు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం అని? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు, చెవులల్లో ఏం పోసుకున్నారే? వాళ్ళు అంటున్నది ఏంటంటే, నేను ఏమంటున్నా, ఆయన అసెంబ్లీ సాక్షిగా నేను సాక్ష్యం చూపడం అంటున్నా కదా రఘు,
నేను వద్దన్నా అన్న కదా, చూపెట్టండి నేను వద్దన్నది. అంటే ఆయన మారుస్తానని నాలుగు చరణాలు, నాలుగు చరణాలు మారుస్తే ఆ పాట ఎన్ని రోజులు రాసినా అవి ఎన్ని చరణాలు ఉన్నాయి మీకెవరికరా? ఎక్కడ పాట గొప్పది ఉంటే ఆ పాట ఎత్తుకపోవాలి. నువ్వు ఎంత నీ అమ్మను కలలకు వంచకుడివి, బతికే ఒక బ్రోకరిజం నీది, నాకు చెప్పే స్థితారా నీ నీడల నా బతుకుందా, నీ సారు నీడల బతికానా? హే, నన్ను ఆశ్రయించుకొని నా పాటను ఆశ్రయించుకొని నువ్వు నీ సారు నాకు అప్పుబడి ఉన్నారే తప్ప మీకు నేను అప్పుబడి బతుకుతలేను బిడ్డ. మనిషిగా పుడితే ఒకసారి ఎవ్వరి ద్వారా ఎవ్వరు సాయం పొందినమో మీరు యాద్ చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ దుందుములు మోగించిన దుముదాము మీదా, మీ సిద్దిపేట వల్లదా? దుముదామంటే తెలంగాణ ఉద్యమం ఉంది కదా, అంతే కదా, ఉద్యమానికి ఊపిరి కదా. మేం పాట కవులమంతా ఒక నేపథ్యమై ఒక సైనిక చర్య చేయించాలి అని రాష్ట్ర సిద్ధి కోసము కలగని వచ్చిన నేపథ్యము నుంచి ఒక్కటి కాదు ఇట్లా వచ్చింది. ఈ దూముదాము పురుడు పోసుకోవడానికి, జేజే తెలంగాణ పురుడు పోసుకోవడానికి ఒకే వేదిక కామరెడ్డి గంజి, September 30 ఓకే 2002. ఇవన్నీ మీ దుఃఖాలారా? రియల్ ఎస్టేట్ చేసి దుందామును నమ్ముకుంటుంది కదరా అమ్మను అమ్మకానికి పెట్టుకునేటోడు మాట్లాడితే ఎట్లుంటదయ్యా? మీ అసెంబ్లీలో మీ సారేమన్నారా? మా తెలంగాణకి ఇంకా మేము అనుకోలేదే ఇట్లా. ఆ ఎవడు అనుకున్నాడా ఇట్లా అంత నిర్లజ్జగా? అసెంబ్లీ సాక్షిగా మా గీతమే లేదన్న కొడుకులు, మా గీతము మేము పెడతాము. ఏం చేశారు బే పదేళ్ళు? పదేళ్ళు ఏం చేసిర్రా మరి? ఆ పాటకు అవమానం జరుగుతున్నప్పుడు ఒక్క నా కొడుకు నోరెందు గిప్పలే? అరే, దానికి పట్టం కట్టకుండా అడ్డుపడేది మీరేనా? దానికి పట్టం కడుతున్నప్పుడు లబాదిబోమని గుండెలని కొట్టుకుంటావా? ఒరింది మీరేనా? అరే, నాలికనా తాటి మంటలు రవి, మనిషి పుట్టినప్పుడు ఒకే నాలుగు ఉండాలి కదా. మనిషే లేదండి, నాకు తెలియదు కానీ అట్లా పోతే చాలా దూరం పోతుంది. కేసీఆర్ పిలిచినా వెళ్ళని, అంటే పిలిచినా వెళ్ళని మీన్స్ మరి ఏం పిలిచిండో ఏడగలిచిండో నాకు తెలియదు కానీ పిలిచినా వెళ్ళని కేసీఆర్ని వ్యతిరేకించిన అందేశ్రీ రేవంత్ని పదే పదే చాలాసార్లు కలిసిండు కదా. ఎలక్షన్లకు ముందు ఇంటర్వ్యూ చేసిండు కదా. ఇంటర్వ్యూ చేసిన మీరు ఆయన ఎందుకంత పాలకుల మీద వినురాదు వచ్చింది బాగానే గిచ్చినవిగా. నా అమ్మకు పాదాక్రాంతమై, నా అమ్మ పాదాలకు పాదాక్రాంతమై ఇంకొకటి కూడా చెప్తున్నా బిడ్డ, మీరు బొమ్మను చేసిరు అమ్మనని అందశ్రీ చెక్కిన గీతంలో అమ్మ బొమ్మ ఉంటదిరా, ఆ బొమ్మకు కూడా అందశ్రీ కలమే శిల్పం. ఉలి జేజే తెలంగాణ గీతము కురుడు వాసుకున్న దగ్గర వీళ్ళకు బొమ్మ లేదు. మీరేం చేసారే మీ అధికారం కోసం ఒడిని పడతారు, నా గడుపను అడుగు పెడతారు, నా కాళ్ళకు దండం పెడతారు, ఓట్లు బిచ్చం అడుగుతారు. ఓట్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత నా అమ్మను శరబడతారు, అమ్మకానికి పెడతారు ప్రపంచ మార్కెట్లో. మీరు అమ్మంది ఏందిరా? ఏం బీగుతున్నావు బే? గంత విధ్వంసమైంది తెలంగాణ. ఎప్పుడన్నా నొరిప్పినవా? ఎప్పుడన్నా నీ పదాలు నీ పెదాలు తెరవబడ్డాయా? నా అమ్మ విముక్తి కోసం రేవంత్ రొమ్మిరవడమే కాదు, సావో రేవో తేల్దామని అనుకున్నట్టున్నాడు. నేనేడేందుగా లెంకుతున్నాడు కనబడ్డాడు. నన్ను రేవంత్ వాడుకున్నాడో నాకు తెలియదు.
రేవంతుని నేను వాడుకున్నాను నాకు తెలియదు, కానీ మేము ఇద్దరం ఒక్కటై కొడితే మీ కపాలాలు పగిలినాయి కదా బిడ్డ, పగిలినాయి కదా, మీ ప్రభుత్వమే కుప్పగూలింది కదా. అందుకోసమే రేవంతును ఆశ్రయించడానికి అవసరమైంది. ఒకటి అడుగుతా రఘు నిన్ను, ఇప్పుడు అందశ్రీ కాంగ్రెస్కు ఆస్థాన కదా, దాసోహం అయిందా, దాసోహం అవుతాడా, ఏమరా ఏం ఏం తింటారు మీరు, ఏం కళ్ళల్లో పెట్టుకుంటారా, రేవంత్ నిన్ను నన్ను కలపడానికి కారణం సారే. చూడండి ఇంటర్వ్యూని, మనకి అదృష్టాన్ని కలిగించింది సారే, మన అమ్మను చెరబట్టినందుకు మనం కూర్చుండే నేపథ్యము కలిగింది. నువ్వు సారులాగా అధికారంలోకి వచ్చినాక ముందే చెప్పిన రఘు, ఉట్టిగా చెప్పలేడా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా సారులాగానే చేస్తే జుట్టుకు గజ్జగట్టి ఊరేగియ్యడమే నా పని అని చెప్పిన. కేసీఆర్ మీద కోపం, మీ పాట పెట్టలేదన్న కోపం, రేవంత్ వస్తే పెడతాడన్న ఒక ఏదైనా ఆలోచన, ఇవన్నీ రేవంత్కు దగ్గర చేసినాయా మిమ్మల్ని? అది మీ ఆలోచన తప్ప నా ఆలోచన కాదు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా రఘు, నిన్న అడ్డగించిన వాళ్ళు, మొన్న అడ్డగించిన వాళ్ళు, ఎప్పుడన్నా రేపు ఆ పాటకు అడ్డగించినా మళ్ళీ ఒకసారి అడ్డగించినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, దాని హిస్టరీ అయిపోయింది. మీరు కోట్లాది మంది ఎదురుపడ్డ దాన్ని ఎక్కే శిఖరం ఎక్కింది, దాన్ని కూలదన్నడం మీరు కూలిపోవడం తప్ప దాన్ని కూలదన్నే సత్వ మీకు లేదు. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆ గీతాన్ని చెప్పుతున్నా, అడిగే వస్తున్నా, గీతాన్ని నువ్వు చెప్పకముందే చెప్తున్నా, నువ్వు చెప్పకముందే చెప్తున్నా. అలాంటి పరిణామ క్రమం వచ్చినప్పుడు ఆ గీతము కేసీఆర్ తెచ్చింది కాదు, శ్రీశ్రీ రసములేని బాలకృష్ణ తెచ్చింది కాదు, రేవంత్ తెచ్చింది, అంతకంటే కాదు, అది తెలంగాణ ప్రజలు తెచ్చిన గీతం, తెలంగాణ ఉద్యమం కన్న గీతం అది. మీరు దాన్ని తెరువబోతే మీ పరిస్థితి ఏమైందో మీకు కాలజ్ఞానం చెప్పింది. రేపు మీరు తెరువాలనుకున్నప్పుడు దాని విజయమైన చెప్తున్న రఘు, దానికి ఏ కీర్తి వచ్చిన తెలంగాణ ఉద్యమానికే చెందాలి, దానికి ఏ అప్రతిష్ట పాలొచ్చిన ఆ తెలంగాణకే చెందాలి, ప్రజలే తేల్చుకుంటారు అంతే. అంతే కదా, దానికి నాకు పెట్టుకుంటే నాకు బాధ లేదు, పెట్టుకోకుండా నాకు బాధ లేదు, అందరు కలిసి వీళ్ళు పాపము రేపు అహోరాత్రులు శ్రమపడి రేపు రద్దు చేసిన వెంట్రుక అంతేనా? అంతే, మహా గొప్ప కీర్తిని సాధించినాని ఏమైనా అనిపించిందా అమ్మయ్యా ఇన్ని రోజులకి? ఎందుకంటే మీరు ఆ సమావేశంలో, అంటే ఆ పరేడ్ గ్రౌండ్లో ఆ గీతాన్ని ఆవిష్కరించినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్చేశారు జై తెలంగాణ అనుకుంటూ. సో ఇంకా నేను సాధించేసిన అని అనుకోవాలా జన తెలంగాణ ప్రజలు మీ యొక్క ఆ దృశ్యాన్ని చూసి, ఆ విజువలైజేషన్, ఆ వీడియోని చూసి? ఆనందము బాష్పాలని కొందరు అన్నారు రఘు, అవి ఆనంద బాష్పాలు కాదు, ఖచ్చితంగా కట్టలు తెంచుకొని దాన్ని దుఃఖమే, అది దుఃఖమే. ఎందుకంటున్నానంటే, ఎందుకు ఏడ్చిందంటే, 60 సంవత్సరాల పోరాటకు వేలాది మంది బలిదానాలు రాష్ట్ర సిద్ధి కోసం, ఎంతో మంది చనిపోయినరు, చెల్లెలు చనిపోయినరు, అన్నలు కొడుకులు అయ్యలు బలిదానాలు అయినరు, వాళ్ళందరి బలిదానాలను కూడా లెక్క చేయని రాజకీయ చతురంగం ఒకటి ఉంటుంది. 69 నుంచే కాదు, సాయుధ తెలంగాణ పోరాటం నుంచి 1948 నుంచి నిన్నటి వరకు నా తెలంగాణ ఏ రోజు నిమ్మలంగా నిద్రపోయింది ఉండదు. అవును, ఒకరోజు రజాకాలర గొడవ, తదనంతరము పక్క రాష్ట్ర పనుల గొడవ, వీని తల్లి ఇప్పుడు వీళ్ళ గొడవ, ఎప్పుడూ గొడవ లేకుంటున్నది నా తెలంగాణ. అప్పుడు ఇంతమంది కోట్లాది మంది రోడ్లెక్కి సాధించుకున్న తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రుల నుంచి తెలంగాణ విముక్తము కాదని 60 ఏళ్ళు ఎదురు చూపుల నాడు రాష్ట్రం వస్తున్నాడు, ఎంత ఆనందమే కాదు, ప్రతి కన్నీళ్ళు ప్రతి కన్ను నీరును కన్నదయ్యా,
ప్రతి కన్ను గుడ్డు నీరును గన్నది, కన్నీటిని గన్నది. అలాగనే రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర సిద్ధిలో భాగమైన పాటలను నా పాటే కాదురా అయ్యా, ఏ పాటలను గౌరవించినరని మీరు, పాటతోటి అధికారంలోకి వచ్చిన మీరు, పాటతోటి రాష్ట్రం వచ్చిన నేపథ్యాన్ని మరిచి పాటలోకి అధికారం వచ్చిన మీరు, పాటలే కాదు బిడ్డ పాటలను కూడా అవమానించున్నారు మీరు. పాట అంటే జేజే తెలంగాణ కాదు తండ్రి, పాట అంటే తెలంగాణ మొత్తం పాట. అవును, ఎవరిని గౌరవించిండ్రు? అందుకోసము ఈ పాట నేపథ్యం వచ్చినప్పుడు నిజంగానే కేసీఆర్ పిలవలేదు రేవంత్ పిలిచిందని జయశంకర్ సార్ ఒక మాట అంటాడు, సారు కూడా అన్నాడు కేసీఆర్ కదా, నా రాష్ట్ర సిద్ధి కోసము నేను బొంత పురుగును కూడా ముద్దాడుతుందని. అవును, విన్నారు కదా మీరు, విన్నా. నా అమ్మను చెరబట్టి నోని కోసం అమెరికను గడ్డ మీద వీళ్లకు మర్చిపోయిండు వీళ్ళు, లక్ష శక్తులు దారబోసి నేను మాట్లాడిన మాటలు ఇక్కడికి రాకుండా చేశారు. ఏ తాత జాగిరార గడ్డ చేస్తుండ్రు తెలంగాణని అమెరికను గడ్డ మీదనే చెప్పిన వీళ్ళకు. మరి అలా ఉన్న మీరు పాటను అవమానించిండ్రు. నేను పాట తెరు బోలేదు రఘు, ఆ పాట పెద్ద గొడవే కాదు. ఏ అమరవీరుల కుటుంబాలను కలిసి మీరు కనీసం పలకరించిండ్రు, ఓడిపోయి ఆటలల్లో ఓడిపోయిన వాళ్లకు ఎకరాల కొద్దిలా జాగలు పంచిండ్రు కదా మీరు. మా తాత జాగిరని ఇష్టమున్న రూపాయికి 100,000 ఎకరాలు కాజేసిండ్రు కదా మీరు. ఏ అమరవీరుల కుటుంబాలకు 1,000 గజాలు అనను కానీ అందులో సగం గజాలని ఇచ్చిర్రా మీరు? కాదు కాదు, 500 కూడా కాదు, 250 గజాలని ఇచ్చిండ్రా? కాదురా, నీ దొమ్మి దిక్కుమాలినల్లారా 150 గజాలని ఇచ్చిర్రా? కాదు, 100 గజాలని ఇచ్చిండ్రా? లేదు. ఎక్కడన్నా అమరవీరులకు మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఎవరికన్నా అమరవీరుల కుటుంబాలకన్నా ఇచ్చిర్రా మీరు? అరే మీరు చెయ్యని దుర్మార్గం లేదు కదా, అందుకోసమే రేవంత్ దగ్గర అయ్యిండు. రేవంతును దగ్గర కాలే, రేవంత్కు అండశ్రీకి ఒక గొప్ప నేపథ్యం ఉంది మిమ్మల్ని కూలగొట్టడానికి. అయిపోయింది, అది అయిపోయి 6 నెలలు అవుతుంది, అది అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఈ దోస్తానా ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకైతుందే, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, అవుతుంది. ఏందట మరి ఇప్పుడు ప్రశ్నించాలి కదా పాట ప్రశ్నించిన ప్రశ్నించాలి. 119 MLAలకు ఎవరికన్నా ప్రణవిప్పిందా సార్ ఇస్తారా జల్లబోతున్నప్పుడు? సారి తాను ఇట్లా పట్టుకొని కూర్చున్న కొడుకులు ఏం చేసిండ్రా మీరు? వాళ్ళు వాళ్ళు దుర్మార్గులు అండి, వాళ్ళు దుర్మార్గులు. ఆ జాబితాలో నీ ఆటతోటే నేను ఓడియాలి కదా మరి, మేము పచ్చీసలు అటచమ్మ ఆడుకుంటా ఓడిపోతావా నువ్వు? నువ్వు గెలవడానికి అన్ని ఎత్తుగడలు వేసినవో, నిన్ను కూలదన్నడానికి కూడా అన్ని ఎత్తుగడలు. ఇంకా కూలగొట్టేదైతే ఏం లేదు కదా. ఎందుకే మరి నిన్న నరసింహారెడ్డి సార్ ఏమంటాడే సారు లెటర్ రాసిండు కదా, ఎందుకని? చేసిన తప్పులన్నీ గోసిన పెట్టుకొని కాశీకి పోతే మీరు పునీతులు అవుతారా? ఏందే మీ సంస్కారము, ఏం మాట్లాడతారా? ఒక జడ్జిని దిగిపో, నీకు న్యాయం చెప్పనీకి రాదా? అరే ఇంకా బుద్ధి రాదు మీకు, కానీ అటు పోను ఊరికే సార్ దిక్కుబోదులు వదిలేద్దాం. ఇప్పుడు 6 నెలల ప్రభుత్వ పాలన మీద, రేవంత్ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయమే నా అభిప్రాయం, మీరు చెప్పాలి కదా మీ అభిప్రాయం. నాకు మీకంటే ఎక్కువ తెలుస్తాదే, మీరంతా చదువుకున్న వాళ్ళు కదా, అంటే దాటవేస్తుండ అనుకుంటావు? అదే అనుకుంటున్నాను నేను, దాటవేస్తున్నాను. దాటవేస్తున్నారు మీరు ప్రజావాణి, మీరు కట్టిన కంచెలు కూలదండి కదా, ఎవడన్నా కలవచ్చు కదా పోయి ముఖ్యమంత్రిని, మీరు 10 ఏళ్ళల్లో ఏ రోజు కలవనిచ్చారు? వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తారు. నిన్నటి సీకటిని ఇయ్యళ్ళ సీకటిని కలిపితే ఈ రెండు కలిసి కంటే ఒక వెలుతురొత్తది రఘు. ఒక సమస్య కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు
ఒకసారి కలుస్తారు, రెండుసార్లు కలుస్తారు, ఒకరోజు ఛాయ్ పోస్తారు, ఒకరోజు భోజనం పెడతారు, ఏం ఉపయోగం? సమస్య పరిష్కారం కావాలి కదా. సమస్య పరిష్కారము కావాలి అన్నప్పుడు పదేళ్ల నుంచి ఏ సమస్య పరిష్కారం కాలే? లక్ష సమస్యలు, కోటి సమస్యలు కూడుకుపోయి ఉన్నాయి. అవి తనకు తోచినంత ఆ పిల్లగాడు నిన్నగాక మీరు లూటి చేసిన మీరు కోసుకపోయినా పంటల పరిగేరుకుంటుండే. ఆరు నెలల్లో ఏమంటాం ఆ పిల్లగాన్ని? కానీ మీలాగా ఐదేళ్ళు కానీ ఆలోచిస్తలే. ఐదేళ్ళ దాకా వెయిట్ చేస్తాడా? అందరు చెయ్యాలి కదా, నోటి మాట నుంచి లేదు చెయ్యాలి కదా. ఐదేళ్ళు మరి మీకు పదేళ్ళు ఇచ్చినప్పుడు వచ్చిన ఐదేళ్ళని ఇవ్వకపోతే ధర్మం కాదు కదా. మీకో నీతి మాకో నీతి అట్లుండదు. ఐదేళ్ళు ఆగినాకనే ఏదన్నా. ఇప్పుడు ఏదో అంటారు కదా, అన్నం ఉడికిందంటే ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది. మరి మీరేం చేసిండ్రు రఘు? పదేళ్ల నుంచి మీకు మెతుకులే దొరకలేదా? ఉడిచిందని నువ్వు తినుమారు మల్లన్నకు తప్ప పెట్టుకున్న టీవీలంతా మీ ఇద్దరికీ మెతుకు తెలిసింది. అందులో మీకంటే ముందు నాకు తెలిసింది. మా తల్లి మనకి ఇంక ఉడుకుతానే ఉన్నదా? ఉడుకునేది మాడిపోయింది. మీరు పిసికి పిసికి అన్నం మెతుకు లేకుండా అయింది. అది మాడిపోయి అటుక వలిగిపోయింది. దాని కొడుకు మళ్ళీ చెప్పేదన్నా? వాళ్ళు వాళ్ళు అయిపోయిందండి, వాళ్ళు దుర్మార్గులు. అయిపోయినట్టు మీరు లేరు. అయిపోతే మీరు తెరువే వాళ్ళు రారు. ఇప్పుడు ప్రజలు ఎవరి కోసం ఆలోచించాలా? ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందని ఆలోచించాలి. ప్రజలు కూడా గతంలో ఏం జరిగింది, ప్రజలు కూడా ఉన్నాడు కాక. సారు చెప్పిండు కదా ఊరేగుతూ, మీరు ఎంత గొప్ప వాళ్ళు, పార్లమెంట్ ఎలక్షన్లు చెప్పినాయి కదా, మంచి తీర్పు ఇచ్చింది కదా. ప్రజాస్వామ్యంలో ఓటుకు కోటి దండాలనుకునే మీరు ఆ తీర్పును కూడా కోటి దండాలంటే బాగుంటుంది ఆరోగ్యంగా. రాజకీయాల గురించి మీరు బాగా మాట్లాడుతుంటారు కదా, రాబోయే రోజుల్లో బీజేపీ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు, వాళ్ళ ఎదుగుదల, ఆ పార్టీ భవిష్యత్తు? ప్రజలకు చేరువైన ప్రభుత్వాలు మాత్రమే ఈ ప్రపంచ పట్టం మీద వరదిల్లుతాయినా. మేమే ప్రపంచం అనుకున్నప్పుడు ఏ నాయకుడు చెల్లుబాటు కాడు నాన్న. చాలా మంది కాలగర్భంలో కలిసిపోయిన రఘు. అవును, రేవంత్ నిన్నగాక మన వచ్చిన పిలిగాడు వాడు. నువ్వు తప్పుపట్టొద్దు వాడన్న, ఎందుకంటే తమ్ముని స్థాయిలో అన్నానే తప్ప ముఖ్యమంత్రి. అదే అదే. అట్లా ప్రజలకు విధేయత లేని పాలన ఏది ఉండదు. ప్రజలకు విశ్వాసం కలగని పాలన ఏది స్థిరస్థాయి ఉండదు. అయినా ప్రజాసమ్యములో నాకు తెలిసి చెప్పిన కాల జ్ఞానం ఏలుకోపోండి ఐదేళ్ళు, కాదంటే పదేళ్ళు ఇక ఎక్కువద్దు, ఎవరైనా ఎక్కువద్దు అంతే. ఎవరైనా సరే, ఎవరైనా సరే, మా రేవంత్ ఇంకో 20 సార్లకి వెళ్తానని వద్దంట నేను అంతే. 5 లేక 10 లాస్ట్. ఈ రాష్ట్రాలు కాదు, భారతదేశం కూడా అంతే. వాళ్ళు కూడా హ్యాట్రిక్ అన్నారు మనల్ని మొన్న. హ్యాట్రిక్ ఏం చేసింది? చాలా ముందు చెప్పినా అటు వద్దులే, మళ్ళీ అదే తెలుస్తుంది నీకు అంటావు. వాళ్ళకి చెప్పిన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏంది, అసలు ఎట్లా వాళ్ళ ప్రజల నాడిని మనం ఆలోచించాలి? అంటే ఒక పార్టీని అసలు లేకుండా చేసేసారు. అంటే లేకుండా మీన్స్ ఒక 10 స్థానాలకి పరిమితం చేసారు. అంటే అట్లాంటి తీర్పులను ఎట్లా చూడాలి? అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారని మీలాంటి వాళ్ళ అభిప్రాయం? నా నేపథ్యంలో రఘు, ఒకంతకు ఉచితానుచితాలు మంచివి కాదు. ప్రభుత్వాలకు మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఉచితానుచితాల వల్ల ప్రజలు అస్సలు జీవనాన్ని మర్చిపోతున్నారు, వాళ్ళను వాళ్ళు మర్చిపోతున్నారు. సారు దావతులు ఇచ్చిండు, సారు దావతులు ఆ జాతర తెచ్చిండు కదా, మేమెంత, ఇది కూడా ఈయన మంచి మాట, ఓకే, మేమెంత, మాకెంత, వీని తల్లి బెగ్గర్ సత్తా. ఈ ఉచితానుచితాల వల్ల చాలా గొప్ప బతుకులు, ప్రపంచ నిర్మాణానికి సర్వమై వరదిల్లిన మానవ జాతి వీళ్లకు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ఎవ్వడి మోచేతి నీళ్లు తాగి ప్రజలు బతకొద్దనే ఆకాంక్ష నాది. ఎవ్వరి చేతి కింద వారి నీడల తలొగ్గి బతకడం కరెక్ట్ కాదు. అందుకోసము నీకు హుజూరాబాద్ ఎలక్షన్లలో ఒక మాట చెప్పిన, ఓటరు కోటరైనంత కాలం మీ ఆటలకు మీ అధికారాలకు అద్దు అదుపులున్నాయి కొడుక. ఓటరు సూటర్ అయినప్పుడు మీకు సుక్కలు చూపెడతారు బిడ్డు అని చెప్పిన కదా, అందరికి చూపెట్టింది కదా నిన్న.
ఎక్కడైనా గది అవుతుంది. ఇక్కడ బొడ్రాయి నాటకండి, కుక్కలు చవొత్తాయి. ఎందుకట్లా? బొడ్డెమని ఎత్తుకోండి, ఇక్కడ పవిత్రంగా వారం రోజులు ఆడుకొని అటుకు మీద పెట్టుకోవచ్చు. మీరు బొడ్రాళ్ళు అయితే పండుగ వరకే చాలా పటాతోపంగా ఉంటది. తదనంతరం పందిరి కూడా వీకపోతాడు వాడు. ఎక్కడ ఆకలి ఊడ్చే వాళ్ళు ఉంటారు, దిక్కుండరు. లాస్ట్ కుక్క కాళ్ళు ఎత్తదొచ్చి ఎవడు చరిత్ర అయినా ఇక్కడ బొడ్రాళ్ళు అనుకుంటే మాత్రం కుక్క కాలు ఎత్తుతాయి. అంతే అద్భుతం, కుక్కలు కాళ్ళు ఎత్తుతాయి. ఇది మీకు కావాలని చెప్తున్నా మీకు. ఇది కాలజ్ఞానం కూడా, ఒక పొలిటికల్ కాదు నాన్న, సకల కళల. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ పోయిండని ప్రశాంతంగా నిద్రపోతుందని మీరు అనుకుంటున్నారా? పోతుందని నేను అనుకోను. సారు దావతులు అంతా లేను, ఒక నిద్రపోడు. ఈసారి వచ్చి మళ్ళీ ఏమైనా దావతు ఇస్తున్నా, అట నిద్రపోడు. మా బతుకంతా ఇట్లనే ఒట్టికి స్వర్గానికి అన్నకుంటున్నానే వలపోతలు, అట్ల నిద్రపోవు. మనిషికి నిమ్మలము కలగనన్ని రోజులు ఎప్పుడు నీకు నిశ్చింతమైన నిద్ర ఉండదు. నీతో బతికే వాడిని నువ్వెందుకు అడుక్కుంటావయ్యా? నిన్ను ఓటు అడుక్కునేటోనికి నువ్వెందుకు వడిజాపి యాచకుని అడుక్కొని బతుకుతావయ్యా? అలా అడిగినన్ని రోజులు నీకు నిలకడమైన నిద్ర రాదు. అడగడమెందుకురా అనుకున్నాడు, హాయిగా నిద్రపోవచ్చు. ఉన్నదేన ఆస్తి అనుకుని ఒక నిమ్మలానికి రా. జీవితం అంటే ఏంటి మీ మీ దృష్టిలో? ఒక ఒక రెండు నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం ఏం వివరిస్తారు? కోట్ల సంవత్సరాల జీవితాన్ని రెండు నిమిషాలను చెప్పమంటే ఎట్లా? చాలా మంది ఆలోచింప చేయడానికి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. చెప్పనా? జీవితం అంటే ఒకే రెండు మాటలు. ఆపాద మస్తకము నిల్వ చేసుకున్న ఒక నిధిని నీ ముందట పెడుతున్నా. నేను పుట్టిన నుంచి ఈ నేల మీద నాది అంటూ ఏదీ లేదు. నేను పుట్టిన నుంచి గిట్టె వరకు ఈ నేల ఈ ధరాతలం మీద నాది అన్నది ఏది లేదు. ఇక్కడ కాదు కాదు, నాది కాదు అన్నది కూడా ఇక్కడ ఏది ఉండదు. ఇది జీవితం అంతే. సాధించాలా వద్దా అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. చెప్పిన కదా, నాది కాదనుకు కావాలనుకున్నప్పుడు నాది అంటే ఏది ఉండదు ఇక్కడ. హే కావాలి నాకు అనుకున్నప్పుడు నీది కాదు అన్నది కూడా ఏది ఉండదు జీవితంలో. ఇదే జీవితం నాకు. అంతే, నాకు జీవితం నేర్పిన పాఠం ఇది. నెక్స్ట్ చెప్పు, అడుగు. సో లాస్ట్ మీ మీ రాష్ట్ర మన రాష్ట్ర గీతాన్ని ఒకసారి మీ నోటి వెంట వినాలని నాకు అనిపిస్తుంది. నేను అది నాకు కంటత రాదు, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి పాట వదిలేసింది కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా నాన్న, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటి డిక్లరేషన్ ఇవ్వాలి. పాటకు దళితులకు హక్కు లేదు అన్న దానిలో పెద్ద నేపథ్యం దాగి ఉన్నది, అది చెప్పకపోతే బాగుండదు. ఎప్పుడు మాదిగలు కానీ మాలలు కానీ సబ్బండ కులాలు కానీ ఏ రోజు మాది అని ఏ కులం ఈ దేశంలో అనుకోలే. అవును, ఇది నాది అని ఎవ్వడు శాసనం చేయలే. కొందరు మేధావులు శ్రీశ్రీ రసము లేని బాలకృష్ణ ధూమ్ధామ్ నాది అనుకున్నాడు కదా, అక్కడి నుంచి ఒక దరిద్రం పురుడు పోసుకున్నది. దీన్ని ఒక సిద్ధాంతకరించాలి. గోస్ట్ రైటర్లు ఉంటారు సార్ వెనుక, చాలా మంది గోలబెట్టే గోస్ట్ రైటర్లు ఉంటారు సార్ వెనుక. గోస్ట్ అంటే తెలుసా? దయ్యం, ప్రేతాత్మ. ఓకే, అలాంటిదే గోస్ట్ అనేది. ఈ గోస్ట్ రైటర్లు అందరు కలిసి ఒక గోలను ఎత్తుకోవడానికి ఒక సిద్ధాంత ప్రతిపాదన చేస్తున్నట్టు వినబడుతుంటది నా వెనుకిడిలో. దానికోసం అన్ననే తప్ప నేనేమన్నా ఈ పాట మీద సబ్బండ కులాలకు హక్కున్నది, సబ్బండ వర్ణాలకు హక్కున్నది, సకల జనులకు హక్కున్నది, తెలంగాణకి హక్కు లేదు. భారతీయత నా జాతి పరంగా చూస్తే బహుజన జాతులకు హక్కున్నది, ఓన్లీ ఒక దళితులకు మాత్రం హక్కు లేదు. నా కులాలకు దళిత కులం అనేది ఒకటి ఉన్నది అనేది నాకు తెలియదు. అది శంకర కులము. ఆ శంకరాన్ని ఎవడు ప్రేమిస్తాడు? ఈ వంకర వంకర పోతుంటే ఎట్లా అనేది దాన్ని వద్దనుకున్న నేపథ్యం కరెక్టు. ఏమంటారు తెలుసా?
ఈ గోష్ఠ సంఘం పాట దళితులదే, ఆట దళితులదే కాదు కాదు, సంగీతం కూడా మా దళితులదే. ఇది సిద్ధాంత ప్రతిపాదన. అందుకోసము మీరంత సిద్ధాంత ప్రతిపాదన చేసారు కదా అన్నప్పుడు మీరు మావాడు కాదనే కదా పదేళ్ళుగా మీరు ఆ గీతాన్ని వదిలేసింది. మరి ఆ గీతం రాసిన వాడు దళితుడు కాదు కదా, దళిత ఉద్యమాల నుంచి పురుడు పోసుకోలేదు కదా. అది ఇప్పుడు కూడా చెప్తున్నా, అన్నశ్రీ అనేటోడు దళితుడు కాదు. మీ శాస్త్రీయంగా మీ సైన్స్గా నేను మనిషిని. ఒక్క కులమేందిరా మీకు, నాకు మూడు కులాలు నేను చెప్తున్నా వినండి. పదేళ్ళు పశువుల కాచిన నాది గోకులం, 20 ఏళ్ళు ఇల్లు కట్టిన నాది లోకులం, ఇప్పుడు కాలాన్ని కవిగడుతున్నా నాది కవికులం. ఇక్కడ మట్టి కులం, ఇక్కడ నా మూలాలలో నుంచి మూలకాలంలో చూస్తుంటే మనిషి కులము నాది. మీరు తెచ్చి ఎక్కడ పడితే అక్కడ ట్యాగులేసి కబ్జా చేస్తానంటే ఎవ్వడి తాత జాగిరు కాదు నా జన్మ. ఒకడంటాడట అతడు భాష పండితుల భాష వస్తుంది, ప్రజల భాష రాదు, అంత పాండిత్యమేముంటది, గాంధిక భాషనే ఉంటది, దేశీ భాష రాదట. సంస్కృత శబ్దలంకారాలుంటాయి. అవరా ఇత్తొక్కడి పెడితే చెట్టొకడు వస్తా, ఇత్తొక్కడి పెడితే చెట్టొక్కడు వస్తుందా? అయినా మీకు సృష్టి ధర్మాల నుంచి ఒక్కటి చెప్పాలి, కోకిలకు గూడు ఉండదు నాలాగా, అది కూడా పుట్టుకలో అనాథనే. అది కూడా కాకి గూటిలో కోకిల కంటుంది. అవును, సృష్టి రాస్తే సృష్టి ట్రూత్లో చెప్తున్నా. ఈ కోకిల కాకి గూటిలో పుట్టింది కదా, మీరు బాగైందండి మేధావులరా, కోకిల కాకైందా? కాలే. లేదు, నేనే కన్న కోకిలను, నేనే కన్న కోకిలను, నేనే కన్న కోకిల అన్న కాకి ఎప్పుడన్న కోకిలైందా? లేదు. ఎంత విరుద్ధం. అవును, నేను కూడా నా జనమంతా మీకు అంతే విరుద్ధంగా ఉంటుంది. నా తెరువు, నా బతికిన కాలాలు మీ తెరువు నేను రాను. నా తెరువు వస్తే ఊకునేది ఉండదు. అంతే మీకు మీ జ్ఞానానికి అందశ్రీ ఒక మీ కులాలకు కాదు కదా, మీ కులాలకు మీ కుల శాసనాలకు. ఎప్పుడో మా అయ్య ఒక మాట అంటాడు, మా అయ్య మాటతోటి బంద్ చేస్తానే, ఓకే, కుక్కల సోపతన్న చేయి కొడుక, కులాల సోపతి చేయొద్దన్నాడు. ఎందుకనన్నాడు, 20 ఏళ్ళు ఏ కులము నీడన నన్ను నిలబడనియలే, నా బతుకు అడివి, నా బతుకు పశువులు, నా బతుకు అనాథ. అరే తల్లి చచ్చిన కుక్క పిల్లరా నా జీవితం, కుక్కలు కరుగుతున్న కుందేలు పిల్లరా నా బాల్యం, మృగాలు చుట్టుముట్టిన జిక్క పిల్ల నా జీవనం. చెప్పింది కదా, గ్లోబులే పెన వేసుకొని తిరగటానికి గోటికాయంత మెదడు లేనోడు ఎదురు పడితే ఎట్లుంటది? ఇప్పుడు మీరు కులాలు వర్గాలు ఇవన్నీ మీరు వ్యతిరేకమని అంటున్నారు కదా, ఇవాళ దేశంలో గాని రాష్ట్రంలో గాని కొన్ని వర్గాలే అన్ని ఆధిపత్యంలో ఉండి అన్ని అనుభవిస్తున్నాయి అన్న ఒక చర్చ కాదు, అది వాస్తవం కూడా. దీన్ని అంగీకరించరా మరి మీరు? నేను ఒకటి అడుగుతా రఘు, మంచి భాషలా, నిజంగానే కులంతో చూస్తే, కులంతో తూకమేసి చూస్తే, నిన్న కేసీఆర్ అందిశ్రీ దళితుడు కాబట్టి అందుకోసం పాట పెట్టలేదన్నది అదే నోరు. ఇలా అన్నశ్రీ దళితుడు కాదు, కన్వటేటు బాపడు, కన్వటేటు రెడ్డి, కన్వటేటు ఏంది రావులే, కరెక్టే మీరు అన్నది రెడ్డి కరెక్టే అన్న చెప్పిన కదా. అక్కడ ఏమన్నారు పండితులు, నా డిఎన్ఏలో ఉన్నది పాండిత్యం వస్తుంది. ఓకే, నన్ను అన్నోడులో ఎవడో ధిక్కారు ఉంటాడు అదే వచ్చి కూర్చున్నది. కన్వటేట్ లేదు బిడ్డ, ఇక్కడ కన్వటేట్ అయితే కులమే పోతుంది. కరెక్టే మీరు అనుకున్నది.
నా భాష కనబడుతుంది, నా జీవనం కనబడుతుంది, నా జర్నీ కనబడుతుంది కదా. ఏం చేస్తారా మా ఊరికి పోయి పోరి ఏం చెప్తారు? నన్ను అన్నది ఎవరు రాని ఏడుపు నాకు. మీకు కులాల గొడవైందిరా, ఏం చెప్తారు? ఇంత తేరస్సు వెంకర ఎవరి తల్లు, వాడు మావాడు కాదని ఎవడన్నాడా? అందుకోసము ఒక పద్యం చెప్పి బంద్ చేస్తున్నాను. జిల్లా ఊరుగళ్ళు, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా నీకు, ప్రేక్షకులకు కూడా. జిల్లా ఊరుగళ్ళు, ఇది కూడా పండిత చందస్సుని రాసిన తండ్రి చందస్సుని ఉంటుంది ఇది. జిల్లా ఊరుగళ్ళు జిజ్ఞాస నా ఇల్లు, మా ఊరు రేపర్తి మంచి స్ఫూర్తి, అందెనంద శ్రీగా అలరించరాగాల ఆత్మమేలు కలుపు అవనిలోన, నిష్ట కలిగి ఉన్న కష్టాలను దొరియదు మనిషి కందని విద్య మహిని గలదే, కనుక బలుపం బట్టి పాఠశాలకు బోలే అచ్చు అల్లులు కాస్త అభ్యసించి, కలము బట్టాను కరమున కళ్ళు తెరచి పారజోషాను లోకాన్ని పట్టుబట్టి, ప్రజల భావాలే కవితలుగా పల్లవించు వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మా, వసుధ వినిపించు నా మాట వాక్కులం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో, ఎప్పుడు కాలం చేసేది కూడా నాకు తెలుస్తుంది అని అని చెప్పినారు కదా, అది ఇప్పుడు వద్దు మీది, మీకు కూడా తెలిసిపోతుందా? హాయిగా తెలుస్తుంది, హాయిగా తెలుస్తుంది, అయిపోయింది నా పని అనుకునే ఇప్పుడైతే లేదు నాన్న, చివరికి ఉంటుంది. ఓకే, వాడు తీసుకుపోయింది కాలుడు వచ్చినాడు ఉంటుంది, ఎవడు వచ్చింది అప్పుడే తెలుస్తుందా మీకు? అది తెలుస్తుంది ఇప్పుడు, అది తెలుస్తుంది, అది వేరే లోకం, అదొక విద్య వేరే. సారు చాలా చెప్పాను కదా ఓడిపోతాడని, ఎన్ని ముందు చెప్పాను, అడుగడుగున ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తూనే ఉంటాను నానా. ఒక్కటే గుర్తుపెట్టుకో, లేక దరిద్రం మనిషికి తప్పుదం కాదు నానా, రికార్డ్ అవుతున్నాదే చెయ్యి, లేక దరిద్రం తప్పు కాదు మనిషి జీవనంలో, లేక దరిద్రమే నీతికి జాతికి ముప్పు. అరే లేక దరిద్రులు కోకొల్లాలు ఉంటారు, లేక దరిద్రం ఏందయ్యా, ఈ భావ దరిద్రాలు ఏందయ్యా, అరే మా పాఠాన్ని లోకమంతా రొమ్మిర్చుకొని నీడదనాలు చెప్పుతుంటే తెలంగాణ ప్రజానీకమంతా ఒరిసేలు ఊగినట్టు ఊగి జేజేలు పెడుతుంటే నలుగురు కలిసి నాలుకలను అన్ని రకాలుగా మడితేస్తున్నారు. ఎందుకయ్యా? నేను అంటే షో ముగించే ముందు రోజు మార్నింగ్ న్యూస్ నాది ఉంటుంది కదా, సో ఇవాళ నుంచే స్టార్ట్ చేసిన, ప్రతిరోజు షో స్టార్ట్ అయ్యే ముందు ఆ 2 నిమిషాల ఉన్న పాటను వీడియో చేసి జే 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 హే తెలంగాణ, సో ధన్యవాదాలు, ఎవ్రీడే అది ప్లే చేస్తున్నాం, ధన్యవాదాలు, ఇవాళ నుంచి ప్రారంభించిన, ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు మీకు కూడా, థ్యాంక్ యూ. బక్రీద్ కదా, బక్రీద్ అందుకోసము నీకు ఒక మాట చెప్పి నేను అనుకుంటున్నాను, నేను ఆధ్యాత్మిక ఆర్ఎస్ఎస్, అది మీ దరిద్రం. ఆర్ఎస్ఎస్ అంటే దరిద్రం కాదు నాన్న, బతకరాలే వాళ్ళు ఏడికి, దేశీ ఇక్కడ వాళ్ళే దేశీ కదా, మీరు ఎక్కడి నుంచో మోసుకొచ్చిన సిద్ధాంతాలను 100,000 మంది లక్షలాది మందిని బలి పెట్టుకున్నాం ఇక్కడ మేము. అరే మా దేశీ సంపద అది, మా తల్లి వేరు, తప్పేమంట నేను, నేను ఆర్ఎస్ఎస్ కాదు, నాకు దోస్తులు ఉంటారు, వచ్చిన మా వాళ్ళతో ఒకటి చెప్తా, మీ బతకపోకురే నా మీద ఫస్ట్ సరత్, అదే ఓకే, నాకు దైవాల మీద కానీ సమస్తాల మీద ఉండదు నాన్న, ఆ దైవం కూడా ప్రకృతి, అదే అది కొమ్మైనా రెమ్మైనా బొమ్మైనా వినే అమ్మైనా ఏదైనా మా అమ్మైనా, అందుకోసము మా అమ్మ పాదాలకు, నువ్వు చెప్పే ఆ కవితా పాదాలకు శరణాగతి. రఘు అదే ఉంటున్నారా, ఇల్లు ఏమైనా మార్చినారా? అది ఎందుకు తీయడం ఇప్పుడు? అరే ఎప్పుడు ఎప్పుడు కూలిపోద్దో అర్థం కాని పరిస్థితిలో ఉంది కదా, అది ఎవరికైనా తెలుసా నాన్న? ఎవరికి తెలియదు నాకు తప్ప, అంతే కదా, నువ్వు ఒక్కడివే మా ఇంటికి రానిచ్చిన, అది కెమెరా పట్టుకొని, కెమెరా పట్టుకొని ఏదో మళ్ళా కళ్ళు చెదిరే ఇల్లు కూడా కట్టచ్చు కదా, కట్టాలి కదా, అదే పని మీద ఉన్నా నేను, ఓకే ఆ పని మీద కూడా ఉంది, ఏ చెప్పలేము రేపు ముఖ్యమంత్రి వచ్చి కట్టిస్తాడు, ఓ ఇంకప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతుంది. ఏ అందశ్రీ ఇప్పుడు నా ఇల్లు ఇల్లు ఏమన్నా కూలిపోతుంది, అదే ముందే తెలుస్తుంది అన్నావు కదా, ముందే చెప్తున్నా అది కూడా, ముందే తెలుస్తుంది అన్నావు కదా, ముందే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఉరడం వల్ల నక్కలు ఉరితే పశువులు చత్తాయవే, లేదు కుక్కలు మురిగితే ఊరు చత్తదా, నక్కలు ఉరితే పశువులు దాయి, కుక్కలు ఉరితే ఊరు కావాలి, ఒక్కరిద్దరు చత్తారు, మృత్యు అది.
తెలుసా రఘు, నీకు కుక్క అరుపు సాగు సింబాలిజం అది. నిజమేనా అండి? నూటికి నూరు వాళ్ళు మన పెద్దలు చెప్పినాయి ఈ పనికి మాలిన చర్చల మీద అది వాళ్ళకి అందదు. కానీ ప్రతి నానుడి వేల సంవత్సరాల కింద ఎందుకు బతుకుతున్నాయి? కాబట్టి నీకు ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూ అప్పుబడి ఉన్నా కాబట్టి వాళ్ళ తెలుపుకునే నేపథ్యం కలిగినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అందశ్రీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. సో అన్ని అంశాల మీద వివరణ క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.